हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు? బానరా? सो फ्रेंड्स, ఒక 2 డేస్ బ్యాక్ మన గబ్బు అక్క ఒక వీడియో పెట్టింది। ఏంటి అంటే ఈ మంత్ సాలరీ నాకు ఎంత వచ్చింది అనేసి। అమ్మా గబ్బు అక్క, మంత్లీ గూగుల్ మనకి ఎన్నిసార్లు సాలరీ ఇస్తుంది అక్క? నాకు తెలిసి అయితే 2-3 సార్లు సాలరీ, ఒకసారి బండల్ వేసుకోవడానికి, మననే కదా నీకు సాలరీ వచ్చినప్పుడు బండల్ వేసుకోవడానికి, ఇప్పుడు చెత్త పోసుకోవడానికి, మళ్ళీ సున్నం వేసుకోవడానికి, ఇలా 3-4 సార్లు ఇస్తుందా నెలకి సాలరీ గూగుల్ మనకి? గూగుల్ నాకు తెలిసి అయితే గూగుల్ మాత్రం 1 మంత్కి ఒకేసారి సాలరీ వస్తుంది। 1 మంత్లో $100 క్రాస్ అయితే దానిపైన ఇంకా ఎంత ఎక్కువ వచ్చినా కానీ మనకి సాలరీ అకౌంట్ లో యాడ్ అయ్యేది 22nd తర్వాతే, అంటే 22 తర్వాత ప్రతి నెల మనకి యాడ్ అవుతుంది, అప్పుడు మెసేజ్ వస్తుంది। నువ్వేంటక్క గబ్బు అక్క, నువ్వేమన్నావు 10 డేట్ కి మాకు వచ్చిన, ఈ 10 తారీఖు మాకు వచ్చిన సాలరీ అని చెప్తున్నావు, ఎవరు చోలో పూలు పెడుతున్నావు అక్క? తెలియనోనికంటే తెలియదేమో, ఏదో చూస్తారేమో పాపం వాళ్ళు, తెలిసిన వాళ్ళు నవ్వుకుంటారు కనీసం అని కూడా అనిపించలేదా అక్క? ఈ ఐడియా ఎవరు ఇచ్చిండ్రు? అల్లమెల్లిగడ్డలు అమ్ముకునే ఆలుగడ్డ ఇచ్చిందా ఏంటి? ఈ అల్లమెల్ల గడ్డ అమ్ముకునే తెలివితేటలు ఈ ఉల్లిగడ్డలు అల్లమెల్లిగడ్డలు అమ్ముకోవడానికి మీరు యూజ్ చేయాలక్క। మా చోలలో క్యాలీఫ్లవర్లు పెడితే మేము పెట్టించుకోవడానికి ఇక్కడ ఎవ్వరం రెడీ లేము। కాదక్క, నాకు తెలియక అడుగుతాను, మొన్ననే కదా నీకు సాలరీ 18,000 వచ్చింది, మొదటిసారి నాకు లైఫ్లో ఇంత మనీ వచ్చింది అనేసి వీడియో చేసావుగా, అప్పుడే నెల తిరగక ముందే మళ్ళా నీకు 10 తారీఖు గూగుల్ నీకు మనీ ఇచ్చేసిందా, మెసేజ్ వచ్చిందా? ఏమని వచ్చిందక్క మెసేజ్? ఎవరు చోలో పూలు పెడుతున్నావక్క? ప్రతీ నెల $100 క్రాస్ అయితే మనకి అకౌంట్లో యాడ్ అయ్యేది, అంటే యూట్యూబర్స్కి అందరికీను 22 డేట్ తర్వాతని, మళ్ళీ నీకు 10 తారీఖు ఎట్లా ఇచ్చిందక్క? ఇంకేంటక్క, ఇవాళ రేపు స్టైల్ అనేది చాలా బాగా ఉంది, చీర కట్టు ఆ వీడియో షూటు డిఫరెంట్గా ఉంది, ఇదంతా చూస్తుంటే ఆ ఉల్లిగడ్డ షూట్ చేసినట్టే అనిపిస్తుంది, అంటే దీని మీనింగ్ ఉల్లిగడ్డ మీ ఇంట్లోనే ఉన్నాడు, ఆ కెమెరా జూమ్ చేయడము, టర్న్ చేయడము, అండ్ చెప్పే స్టైల్ చెప్పడం, స్టైల్ చాలా మారిందక్క। ఏ మాటకి ఆ మాట చెప్పుకోగాలి, కానీ గబ్బు అక్క అనే స్టైల్ మాత్రం చాలా చేంజ్ అయింది, మాట్లాడే తీరు, తిప్పే తీరు, ఎవ్రీథింగ్. నీ షూటింగ్ ఎవరు చేస్తున్నారో మాకు అర్థమైంది లేండి. సో సరే అక్క, ఇది అన్నమాట సంగతి. ఇంకేంటి గబ్బక్క, నువ్వేమో చెప్తున్నావు, ఏంటి అందరూ ఊరి మీద వాళ్ళందరూ మా మీద పడి వీడియోస్ చేసి వ్యూస్ తెచ్చుకుంటున్నారు అంటున్నావేంది గబ్బక్క? మరి మీరు ఛానల్ కొత్తగా పెట్టినప్పుడు మీరు ఎవరి మీద పడి వీడియోస్ చేశారు? చిన్నకేశవులు, చిన్నకేశవులు భార్య, చిన్నకేశవులు ఇట్లా, చిన్నకేశవులు భార్య ఇట్లా అని వీడియోస్ చేసి మన స్వాతి అక్క ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో పెట్టిపిచ్చి సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్రమోట్ చేయించుకోలేదా? మీరు మరి ఊరి మీద పడి మీరు వీడియోస్ చేయలేదా? మీరు వ్యూస్ కొట్టడానికి కాదా? మరి అప్పుడెందుకు మీరు చిన్నకేశవులు భార్య, చిన్నకేశవులు భార్య అని వైరల్ టాపిక్ వెతుక్కొని వీడియోస్ చేశారు? ఇప్పుడు ఎందుకు జనాలకు అంటున్నారు? అయినా కానీ నాకు తెలియక అడుగుతాను గబ్బక్క, చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో అక్క? ఎవరితోనైతే ఛానల్ ప్రమోట్ చేయించుకున్నారో, ఇప్పుడు ఎవరు పేరు చెప్పుకొని గ్రోత్ అయ్యారో వాళ్ళకే ఇంకా ఈరోజు ఇలా చేస్తారా అక్క మీరు? ఇదేమన్నా పద్ధతేనా అక్క? అయినా మీ పద్ధతులు మాకెందుకు లేండి, మీరు ఏది చెప్తే అదేనక్క, ఎందుకంటే ఇప్పుడు మీరు టాప్ కదక్క, మీరు ఏం చెప్తే మేము అది చెవులో పువ్వులు పెట్టించుకోవాలి. 10th గూగుల్ మీకు సాలరీ ఇచ్చిందంటే అవునా అక్క అని నోరు తెరిచి మరి చెవులకి ఖరించి మేము వీడియోస్ వినాలి, అంతే కదా గబ్బక్క? అవునక్క, వెనకాల కూలర్ పెట్టుకొని బాగానే నడుచుకుంటూ క్యాట్వాక్ చేస్తున్నావు, ఆ కూలర్ ఇంతకీ నేను ఎక్కడనో చూసినట్టు నాకు గుర్తక్క. ఇప్పుడు ఎట్లాగో ఉల్లిగడ్డలు అమ్ముకునేటోడు కొట్లాడుకుంటుండు వాని గొడవలో వాడుండని మన ఇంట్లో నుంచి కూలర్ ఎత్తుకొచ్చారేమో, ఏమో అని నాకు డౌట్ అక్క. సడన్గా కూలర్, సేమ్ కూలర్ ఎలా వచ్చిందక్క మీ ఇంట్లో? గబ్బక్క నాకు తెలియక అడుగుతున్నాను, నిజంగా చెప్పు, ఆ కూలర్ను కొనిందేనా అసలు?
ఈ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గబ్బక్క, నీ పచ్చ చీర, ఎర్ర బార్డరు, ఆ కనకంబరాలు, మెడల గొలుసు, నీ కట్టు బొట్టు చూస్తుంటే ఈ ఐడియాస్ ఉలిగడ్డనే ఇచ్చినట్లు నాకు అనిపిస్తుంది అక్క. నిజం చెప్పు, ఇంట్లోనే ఉన్నాడా ఉలిగడ్డ? అయ్యో నా తెలివి తెల్లారా, మీ ఇంట్లో ఉండకపోతే ఇంకెవరు అతన్ని ఉండనిచ్చుకుంటారు ఉలిగడ్డని? నాకు అంత తెలివి లేని దాన్ని అయిపోయానక్క, ఎందుకంటే మీ వీడియోస్ చూస్తున్నాను కదా. ఇంకా తప్పదు కదక్క చూడాలి, కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే మీ వీడియోస్ చూడాలి కదా. సో పనిలో పని ఇంకొక పని అక్క, ఇల్లు బండలు వేయించుకున్నావు, ఇప్పుడు రెండో శాలరీ, ఒకటే నెలలో రెండో శాలరీ రాగానే ఇప్పుడు ఏకంగా ఇంటికి పైకప్పే వేయించుకుంటాను అంటున్నావు, అంటే స్లాబ్ వేయించుకుంటా అంటున్నావు. సో నెక్స్ట్ మూడో శాలరీ కూడా ఇంతలోపే వచ్చేస్తే సున్నం పెయింట్ కూడా వేయించుకో అక్క, పనిలో పని అయిపోతుంది. ఫస్ట్ టైం లైఫ్లో 30,000 వచ్చిందా? అంటే పోయిన వారం 18,000, ఇప్పుడు 30,000, అంటే ఒక నెలలో 48,000. నువ్వే గ్రేట్ అక్క, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే నీకే ఎక్కువ శాలరీ వస్తుంది. నీ తెలివితేటలకి ఒక సెల్యూట్ అక్క. నీ స్టైల్ కూడా చాలా మార్చావు. ఇది ఐడియాస్ అన్నీ నాకు తెలుసులే. ఈ ఐడియాస్ ఎక్కడనో చూసినట్టు అనిపిస్తుంది. ఈ వీడియో షూటింగ్, ఆ తిప్పుడు, ఆ కెమెరా జూమ్ చేసుడు, ఆ ఐడియాలు ఇచ్చుడు, ఇంకా ఈ 30,000 నాకు శాలరీ వచ్చింది అన్న ఐడియా కూడా ఉలిగడ్డదే అక్క. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్లో ఈ టైటిల్ అనేది వైరల్ అయ్యింది. ఈ శాలరీ గురించి పెడితే కంపల్సరీ వైరల్ అవుతుంది అన్న ఐడియా ఉలిగడ్డదే కదా అక్క. ఎంతైనా బాగానే మేనేజ్ చేస్తున్నావులే అక్కో. నాకైతే ఆయంత రాదు, నీతో నేర్చుకోవాలి. నీతో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నువ్వే నాకు ఇన్స్పిరేషన్ అక్కాయి, నువ్వే నాకు ఇన్స్పిరేషను. సో వీడియో చూసారా ఫ్రెండ్స్, గబ్బు అక్కకి గూగుల్ నుండి నెలకి 3-4 సార్లు శాలరీ వస్తుందంట. నాకు తెలిసినంత వరకు అయితే నెలకి ఒక్కసారి మాత్రమే శాలరీ ఇస్తుంది గూగుల్ యూట్యూబ్లో. సో ఫ్రెండ్స్, ఎంతమందికి చోలల్లో పువ్వులు పెడుతున్నారో వీళ్ళు, జనాలేమన్నా పిచ్చోళ్ళా? అది తెలివని వాళ్ళు అయితే చూస్తారేమో, తెలిసిన వాళ్ళు నవ్వుతారనుకోలేదన్నమాట మన గబ్బు అక్క. ఎంతైనా అక్క, నువ్వు పెట్టిన టైటిల్ హ్యాట్స్ ఆఫ్, అండ్ నువ్వు మాట్లాడే డైలాగ్లకు కూడా ఒక దండం అక్క. సరే నాకు ఉంటాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసుకోండి, అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ నేను ఇస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను. అండ్ వన్ మోర్, మన సబ్స్క్రైబర్స్ అందరూ రిటర్న్ వస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్కి, ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో కూడా చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎవరు చేసిన పనులు వాళ్ళు చేసి ఇప్పుడేమో ఇంకా పూజలు పునస్కారాలు చేస్తున్నారు అనమాట కొన్ని, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.